హాయ్ హలో. రోజుకి కోటి మందికి పైగా వీవర్షిప్ ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. హలో వ్యూస్, వెల్కమ్ టు డాక్టర్స్ టీవీ. ఈరోజు మనం మోదీనగర్ లోని లీలా హాస్పిటల్లో ఉన్నాము. ప్రస్తుతానికి మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ శోభ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. డాక్టర్, సాధారణంగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. ముఖ్యంగా గ్రహణం వచ్చిందంటే చాలా హడలిపోతారు. అమ్మో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి ఫుడ్ తినాలి అని చాలా డౌట్స్ ఉంటాయి. సో అసలు గ్రహణం అంటే, గ్రహణం పట్టినప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలాంటి నియమాలు పాటించాలి? ఈ గ్రహణం అంటే ఏంటి, మనకు న్యాచురల్గా సూర్యుడు ఉంటాడు మధ్యలో, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, భూమి చుట్టూ మూన్ ఉంటుంది అన్నమాట, చంద్రుడు ఉంటాడు. ఇవన్నీ కూడా ఒక లైన్లో వచ్చినప్పుడు దాన్ని మనం గ్రహణం అంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు రేపు లూనార్ ఎక్లిప్స్ ఉంది, చంద్రగ్రహణం అంటే ఇప్పుడు ఎర్త్కి దగ్గరగా చంద్రుడు వస్తాడు అన్నమాట. సో సన్ నుంచి పడే రేసు మూన్ పైన పడదు కాబట్టి కొంచెం మూన్ చీకటిగా కనిపించడం అలాగా ఉంటుంది. దీనివల్ల ఇవన్నీ కూడా అపోహలు మాటికే, గ్రహణం వల్ల ప్రెగ్నెన్సీ లేదో, వింతలు జరుగుతాయి, రేస్ వచ్చి బేబీ పైన పడి కడుపు మీద పడి లోపల ఉన్న బేబీకి ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల బేబీలో కొన్ని అవయవాలు సరిగా పెరగకపోవడం, సరిగా ఏర్పడకపోవడం, డ్యామేజ్ అవ్వడం, అవన్నీ కూడా అపోహలు మాటికే. దీనివల్ల బేబీ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. మరి దీనికి అసలు గ్రహణానికి ప్రెగ్నెన్సీ అసలు సైంటిఫిక్ రీజన్స్ ఏమి ఉండవంటారా? నాకు ఇంతవరకు ప్రూవ్ అయినంత వరకు కూడా సైంటిఫికల్గా కూడా ఎటువంటి కూడా రీసెర్చ్ కానివ్వండి, ఎటువంటి పేపర్స్లో కూడా ఈ గ్రహణం వల్ల బేబీకి ఎఫెక్ట్ అవడం అనేటివి ఇంతవరకు ఏ పేపర్స్లో కూడా మేము ఇంతవరకు చదవలేదు. ఇది ఓన్లీ అపోహ మటుకి. కాకపోతే కొంతమందిలో ఏంటంటే ఆ రోజుల్లో ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి అనుకుంటారు అన్నమాట, మనం ఆ రోజు అలా చేసాం కాబట్టి ఇలా ఎఫెక్ట్ అయింది అని వెనకాలకి వెళ్ళి అలా ఆలోచిస్తారు. అంతేగాని మాకు సైంటిఫికల్గా ఎవిడెన్స్ రీసెర్చ్ పేపర్స్లో కానివ్వండి ఎక్కడ కూడా మాకు దీనివల్ల ఎఫెక్ట్ అయినట్టు ఎటువంటి ప్రూఫ్ లేదు. మరి గ్రహణం మొరి అంటారు అంటే పుట్టిన పిల్లవాడికి బేబీకి ఇక్కడ గ్రహణం మొరి అంటే క్లెఫ్ట్ లిప్ అనమాట, క్లెఫ్ట్ లిప్ హెయిర్ లిప్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. దీంట్లో ఏదంటే పేరులో మటుకి గ్రహణం అనేది, దీన్ని మిస్నోమర్ అంటాం అన్నమాట. పేరుకి దానికి రీజన్కి సంబంధం ఉండదు. ఇదేంటి క్లెఫ్ట్ లిప్ అనేది, బేబీ పుట్టుకలోని కొంచెం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కానీ, కొన్ని విటమిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, కొన్ని జన్యుపరమైన లోపాల వల్ల అంటే ఫార్మేషన్లో డిఫెక్ట్ వల్ల బేబీకి ఇక్కడ లిప్ కట్ అయిపోవడం, ఇలా షేప్ లేకుండా ఉండడం, ఇక్కడికి నోస్కి కనెక్షన్ లేకుండా హోల్ లాగా పడిపోవడం, దానివల్ల బేబీకి మాట్లాడడంలో లోపాలు, చూడడానికి సరిగా లేకపోవడం, శబ్దం చేయడంలో డిఫరెన్స్, మాట్లాడడంలో తేడా, ఇలాంటివంటి సమస్యలు వస్తుంటాయి. క్లెఫ్ట్ లిప్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? క్లెఫ్ట్ లిప్ అనేది పిల్లల్లో బేబీ ఫార్మేషన్లో ఏదన్నా లోపాలు ఉండడం, అది మాలిపోయే బేబీ ఫామ్ అయినప్పుడు అన్ని అవయవాలు కూడా కొంచెం అతుక్కొని తర్వాత ఫామ్ అవుతా ఉంటాయి అన్నమాట. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఫార్మేషన్లో అతుక్కోవడం సరిగా లేనప్పుడు ఆ గ్యాప్ అనేది ఉండిపోతుంది. గ్యాప్ ఉండిపోయి ఇక్కడ చూడడానికి ఇక్కడ కట్లాగా ఉండు, ఇటు సైడ్ ఒకసారి బయలేటరల్ హెయిర్ క్లెఫ్ట్ లిప్ అంటాం, ఒకసారి యూనిలేటర్ అంటాం, టూ సైడ్స్ కూడా ఈ లిప్ అనేది కట్ అయిపోయి తినడానికి ఇబ్బంది ఉండడం బేబీకి, తర్వాత మాట్లాడడానికి సౌండ్ సరిగా రాకపోవడం, సరిగా వాయిస్ అర్థం కాకపోవడం, వాళ్ళు మాట్లాడిన మాటలు మనకు అర్థం కాకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే అందరికీ వస్తుందని గ్యారంటీ లేదు, అలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి? క్లెఫ్ట్ లిప్ అనేది ఎవరికి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, రాకుండా అనేది ప్రివెన్షన్ అనేది మన చేతిలో ఉండదు. కొన్నిసార్లు అంటే కొన్నిసార్లు విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంది, కొంతమంది ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి వీళ్ళని ముందు 3 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ వాడమని చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు జెనెటికల్గా అంటే జన్యుపరమైన సమస్యల్లో వచ్చే వాటికి మనం దానికి ఎటువంటి ప్రివెన్షన్ ఉండదు. ఓకే డాక్టర్, మరి చాలామందికి అపోహ అంటున్నారు కదా, కొందరు అసలు గ్రహణం టైంలో ఒక ప్రెగ్నెన్సీ ఉమెన్ డైట్ అనేది ఖచ్చితంగా టైంకి పాటించాల్సిందే, గ్రహణం పట్టిందంటే కొంతమంది ఏమీ తినకుండా ఉంటారు, అది ఎంతవరకు రైట్ అంటారు? అలా తినకుండా ఉండే పదార్థాలు ఏమైనా ఉన్నాయా? గ్రహణం టైంలో అంటే పెద్దవాళ్ళు అలా పాటిస్తూ వచ్చారు, దాన్నే వాళ్ళ పిల్లలకు కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా గ్రహణం టైంలో అసలు ఏం తినకూడదు, ఆహారం ఆ ముందు గ్రహణం పూర్తయ్యే వరకు మంచినీళ్ళు కూడా తాగకూడదు అనేది అలా పెట్టిన అదనమాట. అది దానివల్ల దాంట్లో ఎటువంటి ప్రూఫ్ లేదు. ఇంకా అంతసేపు ప్రెగ్నెన్సీ ఉమెన్
గర్భిణీ స్త్రీ అంటే అంత టైం ఏం తినకుండా తాగకుండా ఉండడం వల్ల ఇంకా డిహైడ్రేషన్, ఆసిడిటీ ఫామ్ అవడం, ఇంకా ఇబ్బంది, గిడ్డీనెస్, హైపోగ్లైసిమియా అంటే షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం, ఇటువంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. చాలామంది గ్రహణం టైంలో పెద్దవాళ్ళు ఆంక్షలు పెడుతూ ఉంటారు అన్నమాట. బోర్లానే పండుకో ఉండాలి, అసలు కదలకూడదు, కిటికీలకి అంతా కట్టను కట్టేసి లోపల రేస్ రానియకుండా, తర్వాత అసలు కదలకుండా ఉండాలి, బోర్లా పండుకోలేము అంటే ఇలా వెళ్ళికిలా పండుకుంటే రేస్ వచ్చి పొట్ట మీద పడిపి బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో అనేసి మొత్తం టైం కూడా రోజంతా కూడా వాళ్ళని ఎలానే బోర్లానే పండుకోబెట్టేసి నీళ్ళు ఇవ్వకుండా ఫుడ్ పెట్టకుండా ఇలా ఆంక్షలు పెడుతూ ఉంటారు అన్నమాట. తర్వాత రోజు మళ్ళీ మా దగ్గరికి వస్తూ ఉంటారు చెకప్స్కి. సో నెక్స్ట్ డే ఏంటంటే బాగా అసిడిటీతోనూ, వామిటింగ్స్, కొంచెం గిడీనెస్ అలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. ఇది కేవలం అపోహ మటుకే కానీ దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే పెద్దవాళ్ళ మాటలు వినాలి కాబట్టి కావాలంటే ఆ రోజు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి రిలాక్స్ అయ్యి టెన్షన్ లేకుండా ఫ్రీగా టీవీ చూసుకోవడం, ఇంకేదో ఏమో పెద్దవాళ్ళతో కాలక్షేపం చేయడం వల్ల పెద్దవాళ్ళ మాట విన్నట్టు ఉంటుంది. బయటకు వెళ్ళి మళ్ళీ ఏదైనా అనవసరంగా ఏదైనా ఇబ్బంది పడతాం అనుకోకుండా హ్యాపీగా ఉంటే మంచిది. ఓకే డాక్టర్, మరి గ్రహణం పట్టిన తర్వాత చాలామంది ప్రెగ్నెన్సీ ఉమెన్స్ పెద్దవాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పినట్టుగా బయటకు వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా మీ దగ్గరికి? ఎలాంటి పేషెంట్స్ వస్తారు గ్రహణం పట్టిన తర్వాత? గ్రహణం పట్టిన తర్వాత ఇందాక చెప్పుకున్నట్టు అంటే మేబీ బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండడం వల్ల నష్టమైతే ఏం లేదు. ఇంట్లో ఉండి ఇంకా ఆ రోజు వాళ్ళకి ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. కానీ కాకపోతే మొత్తంగా కంప్లీట్గా బోర్లా పండుకొని ఉండి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఏం తినకుండా ఉండడం, తర్వాత వాటర్ కూడా తాగకుండా కదలకుండా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే తర్వాత రోజు మాకు నడుము నొప్పి అనేసి పొట్ట పట్టేయడం, కొంచెం పొట్టు నొప్పి అనేసి, తర్వాత అసిడిటీ, వామిటింగ్ సెన్సేషను, బాగా కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టు, షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం, బీపీ తగ్గడం, ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు అన్నమాట. ఓకే డాక్టర్, మరి సూర్యగ్రహణం పట్టినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? సూర్యగ్రహణం అంటే సోలార్ ఎక్లిప్స్. సోలార్ ఎక్లిప్స్లో ఏంటంటే ఒక్కోసారి మరి సన్ దగ్గరికి ఆ రేస్ అనేటివి కొంచెం ఒక్కోసారి సన్ అండ్ మాల్ వాళ్ళని కూడా మనం దగ్గరికి చూడొద్దు అంటాం అన్నమాట. సో కాకపోతే వాళ్ళకి ఏంటంటే స్పెక్స్ పెట్టుకొని సూర్యగ్రహణాన్ని చూడమంటాం. అలానే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా అలానే దగ్గరికి చూడకుండా డైరెక్ట్గా సన్ను చూడకుండా స్పెక్స్ పెట్టుకొని చూడొచ్చు. అంతేగాని ఆ రేస్ వల్ల బేబీ పైన పడి బేబీకి ఎఫెక్ట్ అవ్వడం, బేబీ అవయవాళ్ళు ఏమైనా దెబ్బతిండం, ఈ గ్రహణం మొరి రావడం, ఇటువంటివి కూడా ఇవన్నీ కూడా కేవలం అపోహలు అన్నమాట. దీంట్లో ఎటువంటి సైంటిఫిక్ వాస్తవత్వం ఏమీ లేదు అన్నమాట దీంట్లో. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో. రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలు అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.